పేలాల లడ్డు చేయడానికి ముందుగా 1/4 కిలో పేలాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో పేలాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని 1/4 కిలో బెల్లం తీసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోసి అది కరిగేదాకా కలుపుకోవాలి. ఇలా పాకం వచ్చేసరికి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇట్లా ఉండలాగా వస్తే మనకు తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా ఎంచి పెట్టుకున్న పేలాలు వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని పేలాలకు అంటుకునేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఇలా బంద్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారచాలి. అలా చల్లారాక ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని చేతికి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. టేస్ట్ టేస్ట్ పేలాల లడ్డు రెడీ. స్నాక్స్ టైంలో చిన్నపిల్లలకు ఇవ్వచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది.